హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పింకీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్న ను ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మీ సబ్స్క్రిప్షన్ నా ఛానల్ కు మోటివేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో గురించి మాట్లాడడానికి ముందుగా ఒక చిన్న విషయం మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా దేవుడా ఎంతో టేస్టీగా ఉండే చాలా ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు అన్హెల్దీ ఐటమ్స్ తయారు చేసి ఉంటారు మరి వాటి టేస్ట్ని మేము ఎలా హెల్దీగా ఆస్వాదించడం అని నాలా మీరు కూడా ఫీల్ అయ్యారా ఓకే మరి ఇలా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే మనకిష్టమైన ఐటమ్స్ అన్నీ ఎప్పుడు మనం హెల్దీగా రుచి చూసేది చెప్పండి సో అందుకోసం నేను మనందరి కోసం చేసిన ఒక చిన్న ప్రయోగం ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అదేనండి మన అందరికీ ఎంతో ఇష్టమైన కేక్ని సహజంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఐటమ్స్తో కేక్ ప్రిపేర్ చేయబోతున్నాను ఇక్కడ నేను బాంబే రవ్వ మరియు పపాయాతో కేక్ని ప్రిపేర్ చేయబోతున్నాను ముందుగా ఒకటి నెల కప్పు బాంబే రవ్వని ఒక పెద్ద కప్పులో తీసుకున్నాను నేను ఈ రవ్వని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా పొడిగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తదిగా లేకుండా మనం రవ్వని మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు కాకపోతే కేక్ కట్ చేస్తున్నప్పుడు మరి పొడి పొడిగా రాలిపోతున్నట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం ఇలా మిక్సీ పట్టుకున్నామంటే రవ్వ సైజ్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఈ రవ్వని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి ఇది హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేక్ కట్ చేసేటప్పుడు పొడి పొడిగా రాలకుండా ఉండడం కోసం ఇక్కడ పావు కప్ గోధుమ పిండిని నేను ఇందులో మన కేక్ బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఉండలుగా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్ ఆర్గానిక్ బెల్లం ఒక కప్ బాగా పండిన పపాయా పండు పీసెస్ ఒక రెండు యాలకులను పొడిగా చేసుకొని వేసుకోవాలి ఇంకా పావు కప్ స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు మనం నెయ్యి ఎక్కువగా వేసుకునే కొద్దీ మన కేక్ అనేది మనకు పట్టేయకుండా మింగడానికి ఫ్రీగా వస్తుంది మరియు మంచి రుచి మరియు సువాసననిస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం ఈ విధంగా ఎటువంటి ఉండలుగా లేకుండా ఈవెన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిని ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వలో వేసుకొని ఒకే డైరెక్షన్లో ఎటువంటి ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇది కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదు ఎటువంటి వాటర్ అలా ఏవి యాడ్ చేయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి జనరల్గా అందరూ కేక్ కొంచెం ఫ్లఫీగా స్పాంజీగా రావడం కోసం ఎగ్స్ని యూజ్ చేస్తుంటారు కదా దానికి బదులుగా ఇక్కడ మనం పెరిగిని యూజ్ చేస్తున్నాము కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే డైరెక్షన్లో మనం ఏ డైరెక్షన్లో అయితే మిక్స్ చేస్తున్నామో బ్యాటర్ని అదే డైరెక్షన్లో కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో మిక్స్ చేయకూడదు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి అంతలోగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్రలో కొద్దిగా మందంగా ఇసుక లేయర్ని తీసుకోవాలి ఈ విధంగా దానితో పాటు ఒక స్టాండ్ని కూడా లోపల ఈ విధంగా ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది అడుగులో మాడకుండా ఉంటుంది తర్వాత దీనిని ఒక మూత ద్వారా క్లోజ్ చేసుకొని ఈ మొత్తం పాత్రని ఒక పది నిమిషాలు హీట్ చేసుకోవాలి అంతలోగా మనం కేక్ ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో కొద్దిగా నెయ్యి తీసుకొని లోపల అంచులకు కంప్లీట్గా అడుగులో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిని ఈ విధంగా చల్లుకొని లోపల వైపు కంప్లీట్గా ఈ పొడిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన కేక్ కుక్ అయిన తర్వాత పాత్ర నుంచి వేరు చేయడానికి సులభంగా అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ పాత్రని పక్కకుంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి చూద్దాం చూడండి బాగా గట్టిపడింది ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కొద్దిగా లూజ్ చేసుకోవడానికి మనం ఇందులో కొద్దిగా పాలు మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలి మనకి బ్యాటర్ అనేది పోరింగ్ కన్సల్టెన్సీలో వచ్చేదాకా ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూడండి మన బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చేదాకా మనం కొద్ది కొద్దిగా పాలను మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో మధ్యలో ఎటువంటి ఎయిర్ బబుల్స్ అని గ్యాప్స్ లేకుండా నెమ్మదిగా దీన్ని ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న పాత్ర యొక్క మూతని నెమ్మదిగా ఈ విధంగా తొలగించి అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్యాటర్ని తీసుకొని వచ్చి నెమ్మదిగా ఉంచుకోవాలి ఎటువంటి హెచ్చు తగ్గు లేకుండా మన బ్యాటర్ ఈవెన్గా ఉండే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అందులోకి ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న మూతనే ఇదే విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మన స్టవ్ యొక్క ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని దీనిని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఒకసారి మన కేక్ని చూద్దాం ఇప్పుడు ఇది కంప్లీట్గా కుక్ అయిందా లేదా అనేసి ఒక టూత్పిక్ లేదా చిన్న ఫోక్తో ఈ విధంగా టెస్ట్ చేసి చూడాలి ఇప్పుడు దీనికి బ్యాటర్ ఏ విధంగా అంటుకోకుండా వచ్చిందంటే మన కేక్ కంప్లీట్గా కుక్ అయిందనమాట చూడండి ఏం అంటుకోలేదు సో మన కేక్ కంప్లీట్గా కుక్ అయింది ఇప్పుడు దీన్ని వెంటనే మనం బయటికి తీసుకోవాలి లేదంటే కేక్ అడుగులో మాడిపోయే అవకాశం ఉంటుంది మధ్యలో నేను అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అలా ఫోక్తో టెస్ట్ చేసి చూశాను అందుకనేసి అక్కడక్కడ హోల్స్ పడ్డాయి ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఆ పాత్ర నుంచి వేరు చేసుకోవాలి చూడండి మన కేక్ ఎంతో ఫ్లఫీగా మరియు స్పాంజీగా వచ్చింది ఇప్పుడు ఈ కేక్కు మనం మరింత ఆకర్షణను పెంచడానికి డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుందాం యాక్చువల్లీ ఈరోజు నేను ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న కారణం ఉందండి ఈరోజు అనగా మార్గశిర బహుళ దశమి అయిన ఈరోజు మా పెద్ద బాబు పుట్టినరోజు అండి మేము మా ఇంట్లో అన్ని అకేషన్స్ని తిది వైజ్ సెలబ్రేట్ చేసుకుంటామండి లాస్ట్ టైం మా చిన్నబాబు బర్త్డేకి గోధుమ పిండి మరియు బనానాతో కేక్ చేయడం చూపించాను మీరు ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో నేను దాన్ని లింక్ ఇస్తాను చూడండి ఆరోగ్యంగా ఉండాలి మరియు పిల్లల ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నట్లుగా నేను కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు నేను మీకు ఈ కేక్ని కట్ చేసి చూపించటం లేదండి మా బాబు బర్త్డే సెలబ్రేషన్లో కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆ పీస్ని ఎలా ఎంత స్పాంజీగా ఉందో చూపిస్తాను చూడండి మన కేక్ ఎంత అందంగా ఉందో కదా మా సెలబ్రేషన్ని మీతో పంచుకోవడం కోసం కొన్ని పిక్స్ని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మన కేక్ ఎంత స్పాంజీగా కనపడుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో